వెల్కమ్ బ్యాక్. ఏకంగా 104 ఉపగ్రహాలు, అందులో 100 విదేశాలకు చెందినవే. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా భారతదేశం పరువే కాదు, కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్స్ రంగం భవిష్యత్తు కూడా బుగ్గిపాలైపోతుంది. గతంలో ఈ స్థాయిలో ఏ దేశం కూడా ఇన్ని ఉపగ్రహాలు పంపించలేదు. అయినా సరే ఇస్రో ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంది? తాజా విజయంతో కమర్షియల్ శాటిలైట్ రంగంలో ముందు ముందు ఏ స్థాయిలో ఇస్రో దూసుకుపోనుంది? నూట నాలుగు శాటిలైట్లు ఇలా కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపించడం నిజానికి చాలా రిస్క్ తో కూడిన పని. ఎందుకంటే ఏ స్టేజ్ లో వెంట్రుక వాసంత తేడా జరిగినా మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ తలదించుకోవడమే కాదు, కమర్షియల్ స్పేస్ రంగంలో భారత్ మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది. కానీ వీటన్నింటికీ సిద్ధపడే ఇస్రో రిస్క్ చేసింది. ఇదేదో గడిచిన 37 ప్రయోగాల సక్సెస్ ట్రాక్ రికార్డు చూసి చేసిన ధైర్యం కాదు. అసలు రిస్కులు తీసుకోవడం ఇస్రోకు కొత్తేమీ కాదు. పిఎస్ఎల్వి ప్రయోగాల చరిత్రలో ఇలాంటి సాహసాలు ఎన్నో చేసి విజయాలు సాధించింది. ఇస్రో పేరును అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లో మారుమోగిపోయేలా చేసిన రాకెట్ పిఎస్ఎల్వి. 1993 సెప్టెంబర్ 20న పిఎస్ఎల్వి D1 మొదటి ప్రయోగం ఓ చిన్న తప్పిదం వల్ల ఫెయిల్ అయింది. కానీ ఆ తర్వాత 1994 అక్టోబర్లో చేసిన రెండో ప్రయోగం సక్సెస్ అయింది. అలా మొదలైన పిఎస్ఎల్వి విజయ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. 1999 మే 26న ఇదే పిఎస్ఎల్వి C2 రాకెట్ తో మొదటిసారిగా రెండు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి కమర్షియల్ రంగంలో సక్సెస్ఫుల్ గా అడుగుపెట్టింది ఇస్రో. వాళ్ళ దేశం నుంచి 96 ఉపగ్రహాలు వచ్చామంటూ లాంచ్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న స్వదేశీ బిజినెస్లు ఏవైతే అవి ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళు మొన్నటిగా ఇప్పటికే వాళ్ళ ఒబామా గారికి వాళ్ళు విజ్ఞప్తి చేసుకున్నారు, ఇలా భారతదేశం మన లాంచ్ వెహికల్స్ నుంచి మనకు ఇబ్బంది అవుతా ఉంది, వాళ్ళు లాంచ్ చేస్తున్నారు అన్నారు. సో ప్రస్తుతం ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఈరోజు ఇస్రో ఒక కాన్ఫిడెన్సే మనని అన్ని నెగ్గిస్తుంది. ఎంత ట్రంప్ వద్దనుకొని తన ఫర్ అమెరికా వై అమెరికా అనుకున్నప్పటికీ కూడా మన దగ్గరికే విశ్వవ్యాప్తంగా బిజినెస్ లాంచ్ చేయడానికి ముందుకొస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలా లాంచ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎంతో బిజినెస్ చేసుకోవచ్చు. 2013 ఫిబ్రవరి 28న పిఎస్ఎల్వి C25 తో ఏకంగా 6 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది. గత ఏడాది సెప్టెంబర్ 26ను కూడా ఓ 8 విదేశీ శాటిలైట్లను ప్రవేశపెట్టింది. ఇక ఇప్పుడు ఏకంగా 104 శాటిలైట్లను ఒకేసారి కక్ష్యలో ప్రవేశపెట్టి కమర్షియల్ ఎయిర్ స్పేస్ రంగంలో తనకు తిరుగులేదనిపించుకుంది. కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ చరిత్రలో ఇస్రో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇన్నాళ్లు వర్ధమాన దేశాలు మాత్రమే తమ శాటిలైట్ ప్రయోగాల కోసం భారత్పై ఆధారపడేవి. కానీ ఇప్పుడు బ్రిటన్, అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా తమ ఉపగ్రహాలు ప్రయోగించడానికి భారత్ మీద ఆధారపడుతుండడం ఇస్రో సత్తాను చాటుతున్నాయి. ఇంకా చాలా మంది దేశాలు వస్తాయి టు యూజ్ అవర్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అని చెప్పాలి అట్ ద మూమెంట్. అయితే దీనికి చాలా ఎక్స్పర్టైజ్ మనకు ఉంది, సో వీ కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ కమర్షియల్ బెనిఫిట్ ఆల్సో అండ్ బెనిఫిట్ ఫర్ అవర్ ఓన్ ఇండస్ట్రీ. ఎందుకంటే యాంట్రిక్స్ కార్పొరేషన్ అది కమర్షియల్ ఆర్మ్ ఇస్రోకి, దే ఆర్ ఆల్సో యూజింగ్ సమ్ ప్రైవేట్ సెక్టర్. ఇలాగ ఆల్ రౌండ్ బెనిఫిట్ మనకు వస్తుంది. ఇక ఇస్రో చరిత్రలో మేలి మైలు రాళ్లుగా నిలిచిపోయే ప్రయోగాలు రెండున్నాయి, అవే చంద్రయాన్, మంగళయాన్. చందమామ కథల్లోనే చంద్రుడిని చూసిన భారతీయుల కలల్ని చంద్రుడిపైకి చేర్చింది ఇస్రో. చంద్రయాన్ ప్రయోగంతో తన సత్తా ప్రపంచానికి చాటింది. 1969లోనే అమెరికన్ వ్యోమగాములు చంద్రుడి మీద దిగారు. కానీ 2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ చెప్పే వరకు చంద్రుడి మీద నీటి జాడలున్నాయని మాత్రం ఏ ఒక్క దేశం కనిపెట్టలేకపోయింది. కానీ మన నెలరాజును జలరాజే అని దానిపై దిగకుండానే గుర్తించిన ఘనత మన ఇస్రోదే. చంద్రయానే కాదు, మన పొరుగు గ్రహం మార్స్ మీదకు కూడా ఆర్బిటర్ పంపి ఆ గ్రహ రహస్యాలను కూడా ఛేదించింది ఇస్రో. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇస్రో మరే ఇతర దేశానికి సాధ్యం కాని రీతిలో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయింది. ఓ హాలీవుడ్ సినిమా కన్నా తక్కువ ఖర్చుతో పూర్తి చేసిన మామ్ ప్రయోగం భారత్ కమర్షియల్ స్పేస్ రంగానికి తలుపులు తెరిచింది.
కేవలం 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో మార్స్ ఆర్బిటర్ మిషన్ ను సక్సెస్ చేసి అగ్ర రాజ్యాలను ఆశ్చర్యపరిచింది ఇస్రో. ఈ విజయం తర్వాత ప్రపంచమంతా ఒక్కసారిగా భారత్ వైపు చూసింది. ప్రపంచంలో అతి చవకైన స్పేస్ షటిల్ సర్వీసెస్ ఇచ్చే దేశంగా భారత్ పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయంతో భారత్ కీర్తి పతాక మరింతగా గగన సీమలో రెపరెపలాడుతోంది. తాజా విజయంతో భారత్ చిన్న చిన్న దేశాలు అంతరిక్ష ప్రయోగాలు కొనసాగించలేని దేశాలు ఆర్థికంగా వెనుకబడ్డ దేశాలకు శాటిలైట్ సేవల్ని ఉపయోగించుకోవడానికి భారత్ ఆశాదీపంలా కనిపిస్తోంది. ఇప్పటివరకు రష్యా అమెరికా యూరప్ దేశాలు తమ రాకెట్లలో విదేశీ శాటిలైట్లను పంపిస్తూ వాటికి భారీగా వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు భారీ శాటిలైట్లని అంతరిక్షంలోకి పంపిస్తున్నాయి తప్ప చిన్న చిన్న శాటిలైట్లను పంపడానికి ఇష్టపడటం లేదు. కానీ ఇస్రో మాత్రం కేజీ బరువైన అతి చిన్న శాటిలైట్ నుంచి టన్ను కన్నా పెద్దదైన భారీ శాటిలైట్ వరకు అన్నింటినీ అంతరిక్షానికి చేరవేస్తోంది. అది కూడా అతి తక్కువ ఖర్చుతో పంపిస్తుండటంతో ఆస్ట్రియా సూడాన్ లాంటి చిన్న దేశాలతో పాటు అమెరికా బ్రిటన్ లాంటి అగ్రదేశాలు కూడా ఆధారపడుతున్నాయి. ఈ ప్రయోగాలతో విదేశాలకు టెక్నికల్ సాయం చేయడమే కాదు భారత్ కి భారీగా ఆదాయాన్ని కూడా సమకూరుస్తోంది ఇస్రో.